వెల్కమ్ టు ఆంధ్రవాయిస్ వెబ్ న్యూస్. ప్రస్తుతం మనం ఫుడ్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాం. ఈ ఫుడ్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్లో జరిగే శిక్షణ గురించి, ఇక్కడ జరిగిన ట్రైనింగ్ గురించి, ఆర్మీ పీపుల్, నేవీ పీపుల్ వాళ్ళ గురించి ఇక్కడ ప్రిన్సిపల్ రవి గారు చెప్తారు. మనం ఇప్పుడు ప్రస్తుతం రవి గారు విషయాలన్నీ మాట్లాడతారు. నమస్కారం అండి. దాదాపు 3 దశాబ్దాలుగా ఆతిథ్య రంగంకి కావాల్సినటువంటి మానవ వనరులు శిక్షణ ద్వారా ఈ ఆతిథ్య రంగంకి సేవలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ సంస్థ, విద్యా సంస్థ ఇప్పుడు పలు రూపంలో పలు రకమైనటువంటి శిక్షణ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు భారతదేశపు కేంద్ర ప్రభుత్వపు రక్షణ శాఖ ద్వారా ప్రీ రిలీజ్ కోర్సెస్ అనే రూపంలో రిటైర్ అయ్యే ముందుగానే మన రక్షణ శాఖకి చెందినటువంటి జవాన్లు, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ 3 రంగాల నుంచి కూడా రిటైర్ అవుతుండే ముందుగానే వాళ్ళు వచ్చి ఆతిథ్య రంగంకి చెందినటువంటి కొన్ని శిక్షణ కార్యక్రమాలు నేర్చుకొని తద్వారా వాళ్ళకి రిటైర్మెంట్ అయిన తర్వాత స్వయం ఉపాధి కానీ, ఉద్యోగం కానీ, పలు ఇతర అవకాశాల ద్వారా కానీ వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ జీవితాన్ని చక్కని రూపంలో ఏర్పరచుకోవడానికి భారత ప్రభుత్వమే కల్పించినటువంటి చక్కటి మార్గం ఇది. ఫుడ్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ ఇదివరకే మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారా మాకు సులువుగానే ఈ కోర్సెస్ కండక్ట్ చేసే అవకాశం సులువుగానే ఈ కోర్సెస్ కండక్ట్ చేస్తున్నాము. వాళ్ళ స్పందన కూడా చాలా బాగానే ఉంది. మా విద్యా తరగతులు చక్కగా జరిగి 2 ప్రోగ్రామ్స్ ఇదివరకు, షెఫ్ ది పార్టీ అనేసి ఒక ప్రోగ్రాము, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ అనే ఒక ప్రోగ్రాము ముగిశాయి. షెఫ్ ది పార్టీ అంటే కిచెన్లో, అంటే ఒక 5-స్టార్ హోటల్ నుంచి కింద స్థాయి గెస్ట్ హౌస్ వరకు కూడా కిచెన్లో జరిగేటువంటి కార్యక్రమాలు, అంటే కిచెన్లో కావాల్సినటువంటి నైపుణ్యతకి కావాల్సినటువంటి శిక్షణ తరగతులు, ప్రాక్టికల్ కానీ థియరీ కానీ నేర్పి సర్టిఫికేషన్ కూడా, అంటే వాళ్ళు 12 వారాల పాటు వాళ్ళు ఇక్కడ ఆ తరగతులు అటెండ్ అయ్యారు, నేర్చుకున్నారు, సర్టిఫికేషన్ కూడా జరిగిందనమాట. ఇప్పుడు ఈరోజు అయితే ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ అంటే ఆతిథ్య రంగంలో హోటల్స్కి వెళ్ళినప్పుడు మొట్టమొదటి ఏరియా అంటే రిసెప్షన్ అని ఉంటుందన్నమాట. ఆ రిసెప్షన్ ఏరియాలో కానీ రిజర్వేషన్ సంబంధించిన వర్క్ కానీ, తర్వాత ఒక అతిథి హోటల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాలటువంటి సదుపాయాలు ఏర్పరిచి వాళ్ళకి ఆ స్టే, వాళ్ళు అంటే బస చేస్తున్న చోట ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్కి ఉన్నది. ఆధునిక మార్పులు వల్ల, టెక్నాలజీ ఇంప్రూవ్ అయినందువల్ల పలు మార్పులు ఈ రంగంలో కూడా వచ్చినాయి కాబట్టి, కంప్యూటరైజ్ రిజర్వేషన్ ఎలా చేయాలి, రూమ్ స్టేటస్ అంటే ఎన్ని రూమ్స్ ఖాళీగా ఉన్నాయి, ఎన్ని రూమ్స్ మనం ఇప్పుడు గెస్ట్లు అకామిడేట్ చేయొచ్చు, ఎన్ని రూమ్స్ రిపేర్లో ఉన్నాయి, ఎన్ని రూమ్స్ని మనం ఇప్పుడు క్లీనింగ్ చేయవలసి ఉన్నాయి, ఇవన్నీ ఇటే తెలుసుకునే విధంగా వాళ్ళు రూమ్ స్టేటస్ మెయింటైన్ చేస్తారు. అలాగే సేఫ్టీ లాకర్స్ ఎలా మెయింటైన్ చేయాలి, లగేజ్ ఎలా హ్యాండిల్ చేయాలి, ట్రావెల్కి ఎలాగ ఏర్పాటు చేయాలి, ఒకవేళ ఏమైనా ఒక ఎమర్జెన్సీ అయితే, ఒక ఫైర్ ఎమర్జెన్సీ ఇటువంటివి అయితే దాన్ని ఎలాగ ఎదుర్కోవాలి అనేటువంటి అన్ని కార్యక్రమాలు ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంలో ఉంటాయి. ఈ మొదటి బ్యాచ్లో కొన్ని ఇబ్బందులు మేము ఎదుర్కొన్నా సరే వాటిని అధిగమించి హోటల్ విజిట్స్ కూడా తీసుకెళ్ళి చిన్న స్థాయి హోటల్ నుంచి పెద్ద స్థాయి హోటల్స్ వరకు వాళ్ళ శక్తి సామర్థ్యాల మేరకు, వాళ్ళ ఇష్టాల మేరకు వాళ్ళు ఉపాధి కానీ స్వయం, అంటే ఉద్యోగం కానీ స్వయం ఉపాధి కానీ పొందే విధంగా చిన్న ఊర్లలో కూడా టూరిజం డిపార్ట్మెంట్ ఏర్పరిచినటువంటి గెస్ట్ హౌసెస్ కానీ, అంటే వసతి గృహాలు కానీ మేనేజ్ చేసుకునే విధంగా కూడా వాళ్ళని ట్రైనింగ్ ఇప్పించాము, వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాము. వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేశారు, ఉపయోగకరంగా ఉందని చెప్పారు. తర్వాత ఆర్మీ రంగంలోనే కాకుండా వేరే ప్రైవేట్ వ్యక్తులకు ఎవరైనా మీరు శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఏమైనా చేపడతారు? ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వానికి 1991 నుంచి అప్పగించింది. 1986 నుంచి ఇక్కడ శిక్షణా తరగతులను రెగ్యులర్ కోర్సెస్ అంటే సర్టిఫికేట్ కోర్సెస్ నడుస్తున్నాయి. ఇవి 10వ తరగతి పాస్ అయినటువంటి యువకుల కోసం స్టార్ట్ చేయబడిన ఒక కాలేజ్ అన్నమాట, ఇది కళాశాల అన్నమాట. ఇక్కడ చదువుకున్న వాళ్ళు రెగ్యులర్ కోర్సెస్ అంటే 1 ఇయర్ 1.5 ఇయర్ కోర్సెస్ ద్వారా ఉత్తీర్ణత పొంది మంచి స్థాయికి వెళ్ళడం జరిగింది. ఇది మామూలుగా మేము కండక్ట్ చేస్తున్నటువంటి మా విద్యా కార్యక్రమాలు అన్నమాట. ఇది కాకుండా షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ ద్వారా అంటే ఒక 3 నెలల వ్యవధి కానీ లేదా 2 నెలల వ్యవధి కానీ అవసరంని బట్టి జనరల్ పబ్లిక్కి ముఖ్యంగా గృహిణులకి వాళ్ళు అటు బేకరీ కన్ఫెక్షనరీ కానీ ఇటు కిచెన్ వర్క్ కానీ అంటే కుకింగ్ కానీ నేర్చుకోవాలంటే దాని తగ్గటువంటి తక్కువ కాల వ్యవధి గల శిక్షణా కార్యక్రమాలను కూడా రూపొందించి నడుపుతున్నాము. ఇప్పుడు దాదాపు 12 మంది, ఒక 6 స్త్రీలు, ఒక 6 పురుషులు కూడా షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళు ఇష్టపడినటువంటి కేక్స్, బిస్కెట్స్, పఫ్స్, బ్రెడ్ రోల్స్ ఇటువంటివి, ఇవి కాకుండా చైనీస్ ఫుడ్, వెస్టర్న్ ఫుడ్, తర్వాత ఇండియన్ ఫుడ్, బిర్యానీ, పులావు, హైదరాబాదీ కుకింగ్ ఇటువంటివన్నీ కూడా నేర్చుకొని వాళ్ళు కూడా ఇవి ఉపయోగకరంగా ఉంది ఇటువంటి ప్రోగ్రామ్స్ అనేసి చెప్పడం, అది కాకుండా తక్కువ ఫీజుతోనే ఇన్ని ఇన్పుట్స్ అని ఇన్ని డిషెస్ నేర్పుతున్నారు, ఇది ప్రభుత్వ కాలేజీ కళాశాల కాబట్టి ఇది సాధ్యమవుతుంది అని చెప్పడం మాకు ఎంతో ప్రోత్సాహంగా ఉంది. ఈ విధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది కాకుండా హోటల్స్ కానీ వేరే సంస్థలు కానీ మా శక్తి సామర్థ్యాలకి లోబడేటువంటి ట్రైనింగ్ కార్యక్రమాలు ఏమి అడిగినా కూడా వాటిని కూడా రూపొందించి చేస్తున్నాము. అంటే ఉదాహరణకి సర్వీస్ స్కిల్స్ ఎట్లా, తర్వాత కుకింగ్ చేసిన తర్వాత గెస్ట్కి సర్వీస్ చేసే ముందుగా డిషెస్ని ఎలా ప్రెసెంట్ చేయాలి, కాస్ట్ ఎలా కంట్రోల్ చేయాలి, అంటే లాభసాటిగా నడవాలి కాబట్టి వ్యాపార సంస్థ ఎక్కడెక్కడ మనము కాస్ట్ పెరగకుండా అట్ ది సేమ్ టైం నాణ్యత లోపించకుండా మనం కార్యక్రమాలు అంటే ప్రొడక్షన్, ఫుడ్ ప్రొడక్షన్ కానీ ఫుడ్ సర్వీస్ కానీ జరగాలంటే, కేటరింగ్ జరగాలంటే ఏం చేయాలి, ఇటువంటి కార్యక్రమాలు మెచ్చేస్తున్నాం. మంచి భవిష్యత్తులో వాళ్ళకి మంచి అవకాశాలు కలిగేలా మీరు ఎంతో కష్టపడి చేస్తున్నందుకు మీకు మంచి పేరు వస్తుంది. అలాగే ఇన్స్టిట్యూట్ కూడా మంచి పేరు తీసుకొచ్చేటట్లో మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విషయంలో మా సపోర్ట్ కూడా మీకు ఎప్పుడూ ఉంటుంది. ధన్యవాదాలు.